మీకు తెలుసా, ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ మన తెలంగాణలోనే ఉండేది. ఈ షుగర్ ఫ్యాక్టరీ నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో ఉంది. దీన్ని 1937లో నిజాం నవాబు గారు కట్టించారు. నిజాం నవాబు గారు ఈ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న దాదాపు 13,000 ఎకరాల భూమిని చెరుకు పండించడానికి కేటాయించారు. మరో 20,000 ఎకరాల వరకు చాలా మంది రైతులు చెరుకు సాగు చేసుకునేవారు. అయితే ఈ ఫ్యాక్టరీలో 2 క్రషింగ్ మిషన్స్ ఉండేవంట. వీటి ద్వారా ప్రతిరోజు 4,200 టన్నులు క్రష్ చేసేవారంట. 1982-83లో రికార్డు స్థాయిలో 11,00,000 టన్నులు క్రషింగ్ చేశారంట. అయితే మెల్లిమెల్లిగా ఈ ఫ్యాక్టరీకి నష్టాలు వస్తున్నాయని 2002లో అప్పటి టీడీపీ గవర్నమెంట్ దాన్ని ప్రైవేటైజేషన్ చేసింది. ఈ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న భూములని గవర్నమెంట్ పూర్ పీపుల్ కి పనిచేసింది. మొట్టమొదటిగా నిజామాబాద్ జిల్లాలో ఈ ఫ్యాక్టరీ వల్లనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చింది. ఈ ఫ్యాక్టరీ వల్ల చాలా మందికి ఉద్యోగ అవకాశాలు, రైతులకి మంచి లాభాలు కూడా వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఈ ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేశారో అప్పటి నుంచే ఈ ఫ్యాక్టరీ లాస్ లోకి వెళ్ళిపోయింది. అలా మెల్లిమెల్లిగా ఈ ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ దగ్గరే ఒక 7-8 కిలోమీటర్ల విస్తీర్ణంలో చక్కర్ నగర్ అనే కాలనీ ఉంటుంది. ఇందులో ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వారందరూ ఉండేవారు. ఇది చెరుకు అభివృద్ధి విభాగము. అంటే రైతులందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ చెరుకు ఎంత క్వాలిటీగా ఉంది, ఎంత డబ్బు వస్తుంది వాటికి అని ఇలాంటివన్నీ ఇక్కడే మాట్లాడుకునేవారంట. అయితే ఈ ఫ్యాక్టరీలో షుగరే కాకుండా ఎలక్ట్రిసిటీ, స్పిరిట్ కూడా తయారు చేసేవారంట. ఈ షుగర్ ఫ్యాక్టరీకి రోడ్, రైల్వే అండ్ వాటర్ ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉండేవి. ఇక్కడ దగ్గరలో ఉన్న బెల్లాల చెరువు నుండి ఈ కాలువ ద్వారా ఇక్కడికి వాటర్ వచ్చేవంట. ఆ వాటర్ నే ఫ్యాక్టరీలో యూజ్ చేసేవారంట. అయితే ఈ ఫ్యాక్టరీ పక్కనే ఒక జనరల్ హాస్పిటల్ కూడా ఉంది. ఇక్కడ ప్రాథమిక చికిత్స నుంచి సర్జరీస్ వరకు కూడా సర్వీస్ చేసేవారంట. ఈ హాస్పిటల్లో దాదాపు 100 బెడ్స్ వరకు ఉండేవంట. అయితే రైతులందరూ ఇక్కడే వాళ్ళ ఎడ్ల బండ్లని పెట్టుకునేవారంట. అయితే ఆ చెరుకు బండ్లని ఈ గేట్ నుండే తీసుకువెళ్ళేవారంట లోపలికి. ఇక్కడ చుట్టుపక్కన ఉన్న రైతులందరూ మంజీరా నదిపైన ఆధారపడి ఇలా చెరుకు సాగు చేసుకునేవారు ఇక్కడ. అయితే కంపెనీ మూసివేయడంతో ఇక్కడ చెరుకు సాగు కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఒకవేళ చెరుకు పండించినా కూడా ఈ ఫ్యాక్టరీ మూసివేశారు కాబట్టి వాళ్ళు దూరంలో ఉన్న వేరే ఫ్యాక్టరీస్ దగ్గరికి వెళ్ళి అమ్ముతున్నారు చెరుకుని. అయితే మీకు ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి తెలుసా? తెలిస్తే మీకు తెలిసింది కామెంట్ చేయండి.